ఐ షో యూ సో మెనీ ప్లేసెస్ ఆఫ్ దట్ సార్ట్. కానీ ఒకటి మేడం, వైర సిద్ధాంతాలు ఉన్న పార్టీలు మూడు కూడా కలిసి వైరసిద్ధాంతం జనసేన టీడీపీ ఓకే వదిలేస్తా నేను కాదా మొదటి నుంచి బీజేపీ తో కలిసి ఉన్నారు కాబట్టి వైర సిద్ధాంతం కాదు. సిద్ధాంత పరంగా మేము ఏ రోజున కూడా అటు బీజేపీతో గానీ ఇటు జనసేనతో గానీ మాకు విభేదాలు లేవు, సిద్ధాంత పరంగా లేవు. వాళ్ళ పార్టీలు పుట్టినది దేనికండి, ఎవరికోసం పుట్టాయి? ప్రజల కోసమేగా. అవునా? కానీ మా పార్టీ పుట్టుకు కూడా ఇప్పుడు ఇవాళ నిజంగా కూడా మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. నిజంగా కూడా ఎంత గర్వంగా ఇవాళ రోజున ఒక పసుపు సైనికురాలుగా నిలబడి 42 సంవత్సరాలు నా పార్టీ చరిత్ర, 42 సంవత్సరాల నుంచి మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, ఇంకో 50 సంవత్సరాలు కూడా చేస్తాం అని ఒక ధీమాతో నేను చెప్పగలుగుతున్నాను అని అంటే దట్స్ బికాస్ ఐ హ్యావ్ దట్ అంటే అంత స్ట్రెంథనింగ్ అండ్ అంత పట్టు పార్టీ అనేటువంటిది ఉంది ప్రజల్లో. అయితే మీరు అన్నట్టుగా సిద్ధాంత పరంగా మా పార్టీ పుట్టక దేని మీద, ప్రజల కోసం పుట్టాము. ఆ రోజు నాన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీని కాదని, పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు ఇదే నినాదంతో వెళ్ళాము. ఇవాళకి అదే నినాదం మేము పాటిస్తున్నాం, ప్రజల్ని మేము దేవుళ్ళుగా కొలుస్తామండి. అందుకే ప్రజలకి మంచి చెయ్యాలనేటువంటి తపనతోటే మేము పనిచేస్తాం, తప్పించి ఇంకే తపన ఉండదు మాకు. ఎందుకంటే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని పరపతి కాదు, ఆయనకు లేని పేరు ప్రఖ్యాతులు కాదు. అదేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే ఆయన ఏం ఆ రోజున సంపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా వాస్తవానికి, ఆ పెద్ద ఆయన గురించి కూడా మనం ఆలోచన చేస్తే. కానీ ఆయన ఆ రోజున పార్టీ ఎందుకు పెట్టారు? ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళకి మంచి చేయాలని చెప్పి పెట్టారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక వాట్ యు కాల్ దే హ్యావ్ కంట్రోల్డ్గా ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు రైజ్ అబవ్ దాట్ అండ్ ఖచ్చితంగా మన సత్తా ఏంటో మనం చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ. 42 ఇయర్స్గా మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం కదా, మాకు ఇంకో నినాదం ఏం లేదుగా, మా నినాదం అదే కదా. జనసేన పుట్టింది, జనసేన పుట్టిన పార్టీ, ఆ పార్టీ నినాదం దేనికోసం పుట్టారు? వాళ్ళు ప్రజల కోసమే పుట్టారు వాళ్ళు కూడా. అందులో కూడా ఉన్నారు, మీరు అలా అనకండి, అందులో కూడా ఎందుకు పుట్టారో చెప్తాను నేను. వాళ్ళ పుట్టుకల గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు జనసేన పార్టీ ఏమన్నారు, మేము ప్రశ్నించడానికి పుట్టాం, మేము ప్రజలకి రాజకీయాల్ని చేరువ చేయడానికి పుట్టామన్నారు. అండ్ అగైన్ వాళ్ళ సిద్ధాంతంలో కూడా ప్రజలే ఉన్నారు. ఈవెన్ మనం ఆ రోజు జనసంఘ్ దగ్గర నుంచి తీసుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా ప్రజలే ఉంది. సో సిద్ధాంత పరంగా ఏ రోజున మాకు వాళ్ళతో విభేదాలు లేవు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కొన్ని అభిప్రాయ భేదాలు మాత్రమే మాకు వచ్చాయి ఆ రోజున. సో ఇష్యూ బేస్డ్గా మేము డిఫర్ అయ్యాం, మేము కాదని అనట్లేదు, బయటికి వచ్చాం. ఆ రోజున మాకు మంత్రి పదవులు ఉన్నా బయటకు వచ్చాం, మిత్రపక్షంగా మేము అక్కడ బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నా బయటకు వచ్చాం కదా 2018లో. అండ్ వీ సెట్ డిఫరెన్సెస్ తోటే బయటకు వచ్చామని చెప్పాం మేము. అండ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానండి, నేను ఇందాక చెప్పాను కొన్ని పార్టీలు ఉన్నాయి కిషోర్ గారు నేను చెప్తాను అన్నాను. మా నాన్న నన్ను ముఖ్యమంత్రి, మా నాన్న చనిపోయాడు, నన్ను ముఖ్యమంత్రి నా పార్టీ చేయలేదు కాబట్టి నేను పార్టీ పెట్టుకుంటున్నానని చెప్పి పుట్టినటువంటి పార్టీలు ఉన్నాయి ఇవాళ కదా. వాళ్ళతో మాకు ఖచ్చితంగా సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, ఎందుకు సిద్ధాంతమే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉంటాయి. వాళ్ళు పదవుల కోసం పార్టీలు పెట్టారండి, మేము ప్రజల కోసం పార్టీలు పెట్టామండి. వాళ్ళు పదవుల కోసం పార్టీలు పెట్టుకున్నారు సార్, పదవులు తెచ్చుకోవడానికి పార్టీలు పెట్టుకున్నారు సార్, మేము ప్రజల కోసం పార్టీ పెట్టలేదు. మరి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేనే పదవుల కోసం పార్టీ పెట్టుంటే కనుక ఆ రోజు నేనేమంటున్నాను, సిద్ధాంత పరంగా మా పార్టీ దేని గురించి పనిచేస్తోంది? పదవుల కోసం పనిచేసాం మేము, పదవుల కోసం వచ్చామా? మా పార్టీ హైయెస్ట్ చూసాం, ద వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పీక్స్ చూసాం, రాక్ బాటమ్స్ కూడా చూసాం, అయినా ఇంతే గట్టిగా నిలబడ్డాం, ఇంతే గట్టిగా నిలబడ్డాం. ఏ రోజున ఎక్కడ తొణకల బెనకల, ఇటు జరగల అటు జరగల, అది తెలుగుదేశం పార్టీ. పదవులు లేవు కాబట్టి, మాకు అధికారం లేదు కాబట్టి ఆ అయిపోయింది అని చెప్పి ఏ రోజున మేము కూర్చోలా. కానీ నేనేమంటున్నా అంటే ఈ మాట కూడా నేను ఎందుకు కోట్ చేయాల్సి వచ్చిందంటే, అలాంటి పార్టీలతో మాకు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కాదంటారా? కలిసి ఉండటం సిద్ధాంతపర విభేదం కాదంటారా? ఖచ్చితంగా 2000 మీరు కోట్ చేసేది 2018 సంగతి కోట్ చేస్తారు. అవును, డెఫినెట్ గా అవసరం కోసం టీడీపీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ నేను చెప్తాను మేము ఆ రోజునే చెప్పాం, అభిప్రాయ భేదాలతో మేము బయటకు వచ్చినప్పుడు ఆన్ అ లార్జర్ పిక్చర్ గా
కేంద్రంలో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ని తీసుకుని అన్న లార్జర్ నోట్ లో మాట్లాడాలి. లార్జర్ నోటే కా మరి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు తీసుకుని దేశవ్యాప్తంగా ఎక్కడేం జరుగుతున్నాయి, ఇప్పుడు మా రాష్ట్రానికి ఇది జరిగింది, ఇంకో రాష్ట్రానికి ఇది జరిగింది అనేటువంటి సిమిలారిటీస్ తీసుకొచ్చే మేము మాట్లాడాం తప్పించి మేము ఇంకేం మాట్లాడలేదు. ఆ రోజున సిమిలారిటీస్ తీసుకొచ్చి మాట్లాడాం తప్పించి మేము ఇంకేం మాట్లాడలేదే. సో ఇక్కడ నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ వీఆర్ వెరీ క్లియర్, పొత్తు అవసరం ఉంది కాబట్టి, పొత్తు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము పొత్తులోకి వెళ్ళాము. డెఫినెట్ గా త్యాగాలు అన్ని పార్టీలు చేసాయి, తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చేసింది. ఒకటి మేడం, పొత్తు గురించి నేను మాట్లాడలా, పొత్తు గురించి మాట్లాడలా, లేకపోతే మీరు పొత్తు అనైతిక పొత్తు అని నేను చెప్పట్లా. పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుండేది అనేది ఇక్కడ అభిప్రాయం అందరిది కూడా. దాంట్లో ఎవరెవరు ఉంటారు, బీజేపీ నుంచి చూస్తే కొంత పెద్ద బీజేపీని మొదటి నుంచి నడిపిస్తున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ మన జనసేనని మొదటి నుంచి నడిపిస్తున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. నేను కొన్ని నేమ్స్ నేను జస్ట్ కోట్ చేస్తా. విజయవాడ పోతిని మహేష్ అని ఉన్నాడు, అతను జనసేనకి చాలా కష్టపడి బీజేపీ దగ్గర విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు, సోమ వీర్రాజు గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. మా పార్టీలో ఉన్నారా? మీ పార్టీలో వినండి వినండి, మీరు ఆలపాటి రాజా గారు గురించి అడిగారు, నేను సమాధానం చెప్పాను. దేవినేని ఉమా గారి గురించి అడిగారు, నేను సమాధానం చెప్పా. లేకపోతే మీరు నా పార్టీలో ఉన్నటువంటి ఎంత మంది నాయకుల గురించి అడగండి, సీట్లు వచ్చిన వాళ్ళ గురించి, రాని వాళ్ళ గురించి, అందరి గురించి నేను సమాధానం చెప్తా. అది నా పార్టీ విషయం కాబట్టి. పొత్తులో ఉన్నాము, ఏ సీట్లు ఎవరికి వెళ్ళాలనేటువంటిది ఒక డిస్కషన్ జరుగుతుంది తప్పించి, ఆ సీట్లలో వీళ్ళనే నిలబెట్టండి అని మేము చెప్తావా? చెప్పకపోతే వాళ్ళు చెప్తారా? వాళ్ళు అడిగినప్పుడన్నా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలన్న ఆలోచన పార్టీ నుంచి, మీ పార్టీ నుంచి రాకపోవచ్చు. ఇప్పుడు బీజేపీ ఎవరికి సీట్లు ఇస్తుంది అనేటువంటి, బీజేపీకి సార్ నేను ఒక విషయం చెప్తా, బీజేపీ ఎవరికి సీట్లు ఇస్తుంది అనేటువంటిది మీరు ఎవరిని అడగాలి? ఎవరిని అడగకల్లా, వాళ్ళు వాళ్ళుగా డిసైడ్ చేసుకోవాలి. నేను అంటగడ్డం కాదు, ఎవరైతే బీజేపీ ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారో ఆవిడ ఎన్టీఆర్ కి సంబంధించిన కూతురు, ఆవిడ ఎన్టీఆర్ గారి కూతురు, ఈయన ఎన్టీఆర్ గారి అల్లుడు. ఎటు వెళ్ళినా కూడా ఎన్టీఆర్ గారి మూలాలే కనిపిస్తాయి, కానీ బయట మూలాలు ఎక్కడ కనిపించవు. ఒక విషయం, మా పార్టీలో లేరు కదా, లేకపోవచ్చు. అంటే ఇది మరీ బాగుంది ఆ లెక్కన, ఆ లెక్కన మరి షర్మిల ఏమో కాంగ్రెస్ లో ఉంది, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలో ఉన్నాడు, వాళ్ళిద్దరు ఒకటి అనేద్దామా?